హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే కాటన్ డోర్ మ్యాట్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. సో ఈ కాటన్ డోర్ మ్యాట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ మనం యూనిట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంకా ఈ డోర్ మ్యాట్స్ని మీరు హోల్సేల్గా ఎలా సప్లై చేసుకోవచ్చు, లేదా మీ ఓన్ అవుట్లెట్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనకి డోర్ మ్యాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి అంటే రా మెటీరియల్స్ ఏంటి, మిషనరీ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి కదా. సో మనకి మిషనరీ అనేది చాలా చిన్న మిషన్ ఒకటి ఉంది. అయితే ఇది దీంట్లో మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనము ఈ డోర్ మ్యాట్స్ కాటన్ డోర్ మ్యాట్స్ యూనిట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాన్యువల్ మిషన్స్ యూస్ చేయొచ్చు మనం. ఈ మాన్యువల్ మిషన్స్ మనకి కాస్ట్ వచ్చేసి 12,000 నుంచి మనకి దొరుకుతున్నాయి. సో ఇండియా మార్ట్లో మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే మాన్యువల్ మిషన్స్ ఒకటి మీకు 12,000 ఉంది. దాంట్లో సప్లయర్స్ ఉన్నారు, పీకేఎల్, షైన్ ఇలా ఉన్నారు. మీకు షైన్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్లో కూడా మనకు ఉన్నారు సప్లయర్స్. మీరు సెర్చ్ చేసుకోండి ఇండియా మార్ట్లో, నేను ఎగ్జాంపుల్ వీడియోలో కూడా చూపించాను. అయితే ఈ యొక్క మిషనరీ మీరు తెప్పించేసుకొని ఒక 3-4 మిషన్స్ మీరు తెప్పించుకున్నారనుకోండి, 12,000కి ఒకటి వచ్చినా కూడా మీకు 50,000లో ఒక 4 మిషన్స్ వచ్చేస్తాయి. ఇంకొక 50,000 రా మెటీరియల్ ప్యాకేజింగ్ ఇవన్నీ మీరు పెట్టేసుకుంటే మీకు ఈజీగా యూనిట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ రా మెటీరియల్స్లో మీకు క్లాత్, దీంట్లో టెక్స్టైల్ కాటన్ వేస్టేజ్ని యూస్ చేస్తున్నారు. ఇంకా హోజరీ ఇండస్ట్రీస్ వేస్టేజ్ని కూడా యూస్ చేస్తున్నారు. మనకి టవల్స్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వేస్టేజ్, తర్వాత టెక్స్టైల్ కాటన్ వేస్టేజ్ ఇవన్నీ యూస్ చేస్తున్నారు మనకి. అయితే ఈ వేస్టేజ్ని మీరు బల్క్లో తెప్పించేసుకోవాల్సి ఉంటుంది. 50 kgs బ్యాగ్స్ అట్లా మీకు వస్తాయి. ఒకేసారి మీరు ఒక క్వింటాల్స్లో తెప్పించేసుకున్నట్లయితే మీరు ఈజీగా మీకు తక్కువ రేట్ పడుతుంది. 10 rupees కేజీ కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు సప్లయర్స్ మనకి. సో ఆ సప్లయర్స్ మీరు సెర్చ్ చేసుకోండి. నేను వీడియోలో కూడా చూపించాను రా మెటీరియల్ సప్లయర్స్. మీకు రా మెటీరియల్ సప్లయర్స్ వచ్చేసి exportersindia.com ఉన్నారు, ఇంకా indiamart.com కూడా ఉన్నారు. మీరు సెర్చ్ చేసుకోండి. వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీరు తెప్పించేసుకోవచ్చు ఒకేసారి బల్క్లో. సో వేస్టేజ్తోని మీకు ఇది స్టార్ట్ అవుతుంది యూనిట్ అనేది. ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనకి యార్న్ కూడా అవసరం అవుతుంది. ఈ హ్యాండ్లూమ్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వార్ప్ బీమ్ అనేది ఒకటి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వార్ప్ బీము మీకు తయారు చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇది యొక్క హ్యాండ్లూమ్ వాళ్ళని మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు అది చేసిస్తారు. నిలువ వచ్చేసి మీకు అది వార్ప్ బీమ్ పెట్టేసుకుని ఈ అడ్డంగానేమో ఈ యొక్క వేస్ట్ క్లాత్స్ని యూజ్ చేసి వీవింగ్లో మీకు మ్యాట్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో ఈ వీవింగ్ వచ్చేసి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు వీళ్ళే, మిషనరీ వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు ఒకసారి చూసినట్లయితే ఈజీగా ఎవరైనా కూడా నేర్చేసుకోవచ్చు. ఇది వీవింగ్ అనేది చాలా ఈజీగా ఉంది. మీరు వీడియోస్ చూడండి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. మీకు కేరళ డోర్ మ్యాట్ వీడియో అని యూట్యూబ్లో ఉంది, అది చూడండి. ఒక ఛానల్ ఉంది సుగా ఇండియా ఛానల్ అని. సో వాళ్ళు డోర్ మ్యాట్ వీవింగ్ వీడియోస్ పెట్టారు, మిషనరీ కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. హ్యాండ్లూము చేసే వాళ్ళు ఉంటారు కదా, చేనేత బట్టలు చేసేవాళ్ళు, వాళ్ళని మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఈజీగా మీకు వాళ్ళు ఒకసారి నేర్పించేస్తారు మీకు ఎలా చేసుకోవాలో. సో వార్ప్ బీమ్ కూడా వాళ్ళు మీకు ప్రిపేర్ చేసిస్తారు. సో దానికి కూడా మీకు రా మెటీరియల్ అది కూడా అవసరం అవుతుంది, అది తక్కువే పడుతుంది మీకు. ఎక్కువగా మనకి ఈ యొక్క వేస్టేజ్ క్లాతే ఎక్కువ అవసరం అవుతుంది. సో ఈ క్లాత్ని మీరు తెప్పించేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని నెక్స్ట్ ఈక్వల్ సైజెస్లో మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ని. అది ఈక్వల్గా మనకి వీవింగ్లో రావాలి కాబట్టి. సో అదొకటి మీరు చేసుకోండి. ఆ విధంగా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లేడీస్ కూడా ఈజీగా చేస్తున్నారు ఇది ఈ వర్క్.
ఒక ముగ్గురు నలుగురు లేబర్ని పెట్టేసుకొని మీరు యూనిట్ అనేది ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు పర్ డే ఒక మిషన్ పైన 30 నుంచి 35 మ్యాట్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో అలా మీరు 4 మిషన్స్ పెట్టుకున్నా కూడా ఒక 120 మ్యాట్స్ తయారవుతాయి. ఒక మ్యాట్ వచ్చేసి మీకు కాస్ట్ 20 రూపీస్ పడినా కూడా దాన్ని మీరు ఇంకొక 10 రూపీస్ యాడ్ చేసుకుని 30 రూపీస్ హోల్సేల్ రేట్ పెట్టుకొని మీరు మార్కెట్ చేసుకోవచ్చు. అంత కూడా పడదు మీకు 20 రూపీస్ కూడా ఒక మ్యాటు, ఎందుకంటే మీకు స్క్రాప్ వచ్చేసి 10 రూపీస్కి కిలో పడుతున్నప్పుడు ఒక కిలోకి ఎన్ని తయారవుతున్నాయి అనే దాన్ని బట్టి మీరు కాస్టింగ్ వేసుకున్నట్లయితే మీకు ఇంకా తక్కువకే తయారవుతాయి మ్యాట్స్. 10 రూపీస్లో ఒకటి కూడా తయారవ్వచ్చు, 15 రూపీస్లో ఒకటి కూడా తయారవ్వచ్చు. సో కాబట్టి మీ మార్జిన్ యాడ్ చేసుకోండి. ఇది లేబర్ ఛార్జ్, తర్వాత దీనికి ఏం కరెంట్ అవసరం లేదు, మాన్యువల్ మెషిన్స్ కాబట్టి కరెంట్ అవసరం లేదు. కాబట్టి లేబర్ ఛార్జ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు మిగతా ఏమైనా ఖర్చులు ఉంటే అవి యాడ్ చేసుకొని మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని హోల్సేల్ ప్రైసెస్ ఇచ్చేయండి. సో మీరు మార్కెట్ చేసుకోవాలి హోల్సేల్గా అంటే హౌస్ కీపింగ్ షాప్స్ ఉంటాయి, ఇంకా స్పెషల్గా ఈ కర్టెన్స్ బెడ్షీట్స్ అమ్మే షాప్స్ ఉంటాయి, హ్యాండ్లూమ్ షాప్స్ ఉంటాయి, ఇట్లాంటి షాప్స్ అన్నిటికి కూడా మీరు హోమ్ డెకర్ షాప్స్ ఉంటాయి, హోమ్ ఫర్నిషింగ్ షాప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటికీ హోల్సేల్గా మీరు మార్కెట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీరు ఒక మార్కెటింగ్ పర్సన్ పెట్టుకున్నట్లయితే ఆర్డర్స్ తెచ్చిస్తారు, మీరు వాళ్ళకి హోల్సేల్గా పంపించవచ్చు. అయితే హోల్సేల్గా చేసుకునేటప్పుడు మీకు కొంచెం మార్జిన్ తక్కువ వస్తుంది. అదే మీరు ఓన్గా సెల్ చేసుకున్నారనుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది. మీ ఓన్ అవుట్లెట్స్ పెట్టుకోండి, అంటే డోర్ మ్యాట్స్ ఒకటే పెట్టుకోకుండా వాటికి కొన్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఏవి మన స్లీపింగ్ మ్యాట్స్ ఉంటాయి, ప్లాస్టిక్ మ్యాట్స్, జూట్ మ్యాట్స్ ఉంటాయి, కార్పెట్స్ ఉంటాయి, టవల్స్ ఉంటాయి, రగ్స్ ఉంటాయి, పిల్లోస్ ఉంటాయి, కర్టెన్స్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఇంకా మీరు మెటీరియల్ తెప్పించేసుకుని మీ డోర్ మ్యాట్స్తో పాటు ఇవన్నీ కూడా షాప్లో అవైలబిలిటీ ఇచ్చేసి మీ ఓన్ అవుట్లెట్ కూడా మీరు స్టార్ట్ చేసుకో. అయితే ఈ మ్యాట్స్లో మీరు ఓన్లీ ఒక 2-3 రకాలు మిషన్ మీద ప్రొడక్షన్ చేసుకోవచ్చు. మీరు ఏది ఈ హోజరీ వేస్ట్తో తయారయ్యేటువంటి ఒక వెరైటీతో పాటు ఇంకేదైనా దారం వాటితో తయారు చేసేవి కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ మీరు ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి మనకి డోర్ మ్యాట్స్లో. ఈ ఒక్క చెప్పిన నేను కాటన్ డోర్ మ్యాట్స్ వీవింగ్ మ్యాట్సే కాకుండా మీకు ఇంకా చాలా రకాల డోర్ మ్యాట్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో మీరు ఓన్గా అవుట్లెట్ పెట్టాలనుకుంటే అవన్నీ వెరైటీస్ కూడా తెప్పించేసి హోల్సేల్గా మీరు షాప్లో అవైలబిలిటీ ఇవ్వచ్చు. ఈ హౌస్ కీపింగ్ షాప్స్ ఇవన్నీ కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఓన్లీ మ్యాట్ .com అని ఒక వెబ్సైట్ ఉంది, దీంట్లో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఎంక్వైరీ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి డోర్ మ్యాట్స్లో. నెక్స్ట్ కుషన్ మ్యాట్ .in కూడా ఉంది మీకు వెబ్సైట్. ఈ వెబ్సైట్స్ నేను వీడియోలో కూడా చూపించాను. సో వీళ్ళు కూడా బల్క్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళకి ఇస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తెప్పించేసుకోవచ్చు. ఇంకా డిజైనర్ డోర్ మ్యాట్స్ ఉన్నాయి, అడిఫ్ మ్యాట్ ఎక్స్పర్ట్స్ .in అని ఉంది. సో ఇది కూడా ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వీళ్ళ దగ్గర నుంచి మీరు తెప్పించేసుకోండి కొన్ని వెరైటీస్, అంటే మీరు తయారు చేసేటువంటి డోర్ మ్యాట్స్తోనే ఇవి కూడా కలిపి మీరు మార్కెట్ చేసుకుంటే మీకు ఇంకెక్కువ బల్క్ సేల్ వస్తుంది కదా. మీరు ఈ హౌస్ కీపింగ్ షాప్స్ ఇవన్నీ షాప్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి వెరైటీస్ ఇంకా కొత్త వెరైటీస్ తెప్పివ్వండి. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు. డిజైనర్ డోర్ మ్యాట్స్ ఉన్నవి, తర్వాత కాయర్ మ్యాట్స్ ఉన్నాయి, రబ్బర్ మ్యాట్స్ ఉన్నవి, పాలీ ప్రొప్లీన్ మ్యాట్స్, కోకో రబ్బర్ డోర్ మ్యాట్స్, టర్ఫ్ మ్యాట్స్, కుషన్ మ్యాట్స్, ఇట్లా రకరకాల మ్యాట్స్ ఉన్నాయన్నమాట. రకరకాల డిజైన్స్లో కూడా మనకి ఉన్నవి మ్యాట్స్. సో అవన్నీ కూడా మీరు తెప్పించేసుకొని మార్కెట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మీకు ఈ వెబ్సైట్స్ నేను వీడియోలో చూపించాను, వాటిలో మీరు బల్క్ ఆర్డర్స్ బల్క్ పర్చేజ్ అని చెప్పేసి వాళ్ళకి ఎంక్వైరీ చేసుకోవచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి. అయితే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినప్పుడు మీ ఓన్ వెబ్సైట్ కూడా ఒకటి తయారు చేసుకోండి. తయారు చేసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. మీ ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుని మీ ఓన్ ఇండస్ట్రీ వెబ్సైట్ ఒకటి తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మార్కెటింగ్ పర్సన్ పెట్టి ఈ యొక్క షాప్స్ అన్ని చేసుకోవచ్చు, ఇంకా మీ ఓన్ అవుట్లెట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి
ఈ కోటి లాంటి ఏరియాల్లో బయట పెట్టుకుని అమ్మే వాళ్ళు ఉంటారు, స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళతో కూడా మీరు మార్కెట్ చేయించవచ్చు. సో అలాంటి వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా సప్లై చేయొచ్చు. సంతలు జరుగుతూ ఉంటాయి, ఫేర్స్, సో వాటిలో కూడా మీరు పెట్టొచ్చు. సో ఈ విధంగా మార్కెట్ అనేది మీరు చాలా రకాలుగా చేసుకోవచ్చు, మంచి మార్జిన్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే స్క్రాప్తోని మీరు ఇవి తయారు చేస్తారు కాబట్టి మీకు ఎక్కువ మొత్తంలో మార్జిన్ 100% మార్జిన్ కూడా మీరు యాడ్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు. సో ఓన్గా మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి పెట్టేసుకొని మీరు ఒక 2-3 వెరైటీస్ తయారు చేసుకున్నారనుకోండి, ఇంకా కొన్ని వేరే మీ దగ్గర తయారు కాని వెరైటీస్ అన్నీ కూడా మీరు వేరే దగ్గర నుంచి తెప్పించేసుకొని అన్నీ కలిపి మీరు మార్కెట్ చేసుకోవచ్చు. మీకు మంచి బిజినెస్ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్ కదా. డోర్ మ్యాట్స్ అనేవి ప్రతి ఒక్కరు అందరి ఇళ్లలో యూజ్ చేసేటువంటి ఐటమ్స్. ఏది ఎన్ని డోర్స్ ఉన్నాయో అన్ని డోర్స్ దగ్గర మ్యాట్స్ అనేవి ఇంట్లో వేసుకుంటూ ఉంటాం. కిచెన్లో యూజ్ చేసేటువంటి డోర్ మ్యాట్స్ వేరే ఉంటాయి, బాత్రూమ్ దగ్గర యూజ్ చేసేవి వేరే ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ డోర్ మ్యాట్స్ మనకి ఉన్నవి, ఇంకా మనం ఎంట్రన్స్లో వేసుకునే డోర్ మ్యాట్స్ వేరే ఉన్నవి. ఇట్లా రకరకాల డోర్ మ్యాట్స్ మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ దీంట్లో. సో అవన్నీ కూడా మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో నేను సప్లయర్స్ చూపించాను. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తెప్పించేసుకొని మార్కెట్ చేసుకోవచ్చు. సో మీరు ఇట్లా డిస్ట్రిబ్యూషన్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఇండియా మార్ట్ సప్లయర్స్ దగ్గర నుంచి బల్క్లో పర్చేస్ చేసుకొని హౌస్ కీపింగ్ షాప్స్, తర్వాత హోమ్ ఫర్నిషింగ్ షాప్, ఇవన్నీ చేసుకోవచ్చు. స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్.